సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబా చౌరస్తాలో మంత్రి హరీష్ రావు తన సొంత నిధులతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. తదనంతరం సిద్ధిపేట పురపాలక సంఘం మాజీ చైర్మన్ చొప్పదండి రాజమల్లయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇక వీటితో పాటు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్ను ప్రారంభించారు. సిద్ధిపేట పట్టణంలో ఈరోజు ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఎట్లయితే ప్రారంభించామో వేడి నీళ్ళ కేంద్రాన్ని కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రజలకు ఈ కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి, తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తే కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు మనకు తెలుస్తున్న దాన్ని బట్టి ఎవరైతే పొద్దున్నే కషాయం తాగుతున్నారో, గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారో, మరి కొంత వ్యాయామము ప్రాణాయామం లాంటివి చేసేటువంటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు. అయితే కొంత రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, పేదవాళ్ళు, రోజు పని చేసుకునే వాళ్ళు, తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణానికి వచ్చేటువంటి వాళ్లకు మరి వేడి నీళ్లు దొరికే అవకాశం లేదు, కషాయం దొరికే అవకాశం లేదు. కనుక ప్రజలకు ఈ ఉచిత కషాయ కేంద్రము, గోరువెచ్చని త్రాగునీరు అందుబాటులో పెట్టే విధంగా పట్టణంలో 3-4 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించినాం. దాంట్లో మొదటి కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు సేవించేటువంటి త్రాగునీరు గోరువెచ్చని నీళ్ళనే త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశమే. విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీరు అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి. తప్పిపోయి కరోనా వస్తే కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షల రూపాయలు ఖరాబు చేసుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధిపేటలో పట్టణంలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రి ఉంది. ఆర్వీఎం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఉచితంగా 100 పడకల కోవిడ్ ఆసుపత్రి ఉంది. సంగారెడ్డిలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రి ఉంది. మీకు ఒకవేళ సింప్టమ్స్ ఉంటే మేమే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటాం, మీకు ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ మీరు బాగుంటే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లోనే పెట్టడం జరుగుతుంది. కనుక మీరు ఇంట్లో ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ప్రభుత్వంతో సహకరించండి. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. మీకు ప్రభుత్వ తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఎల్లవేళ నా అవసరం.